హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ తెలుగు బై మహేష్. ఇప్పుడు మనం ప్రోమో చూసేద్దాం. ప్రోమో చూసి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బై మహేష్. ఇప్పుడు మనం ఉండవల గ్రహాలతో ఉన్నాం. ఈ గ్రహాలకి కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అంతేకాకుండా దీన్ని రాజులు, దేవుళ్ళు, రాజులు, బ్రిటిషర్స్ వీళ్ళు నలుగురు పరిపాలించిన చరిత్రతో ఉంది. ఆ చరిత్ర కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా మీకు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బై మహేష్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ దంచి కొట్టండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఈ గ్రహాలు కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్రతో కలిగి ఉన్నాయి. ఈ గృహల వయసు దాదాపు 2000 సంవత్సరాలుగా చెప్తారు. ఈ గృహలు వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్, వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్లేస్ ఇన్ విజయవాడ అనమాట. ఈ గృహల పేరు ఉండవల్లి గృహలు అంటారు. దీనికి కొన్ని వందల వేల సంవత్సరాలు చరిత్ర ఉంది. మన విజయవాడకు వచ్చే టూరిస్టులందరూ ఫస్ట్ చూసేది ఆ దగ్గరలో ఉన్న ఉండవల్లి గృహలు అనమాట. చాలా అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గృహలు ఎంట్రీ టికెట్ అయితే 5 రూపాయలు తీసుకుంటారు. కానీంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పురాతన విషయాలు తెలుసుకోవాలంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఒకసారి చూడాలి. ఈ గృహల గురించి పూర్తి సమాచారం ఇలా శిలాశాసనాలతో రాశారు కొండరాయి మీద. అది తెలుగు లాంగ్వేజ్, సంస్కృత్ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. మీరు వచ్చి చూడి తెలుసుకోండి. కొంతమంది అంటారు ఈ గృహలు 2వ శతాబ్దానికి చెందినవి అంటారు. కొంతమంది అంటారు ఈ గృహలు 4వ శతాబ్దానికి చెందినవి అంటారు. మనం 2వ శతాబ్దం వేసుకున్నా ఇప్పుడు 22వ శతాబ్దం, ఇది దాదాపు 2000 సంవత్సరాలు. 4వ శతాబ్దం వేసుకున్నా దాదాపు ఇది 1800 సంవత్సరాలు చూశారు కదా. అంటే ఈ గృహలు ఏజ్ వీజీగా యావరేజ్గా వేసుకున్నా సరే 1500 నుంచి 2000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రీ దగ్గర నుంచి ఇలా రాగానే ఈ మెట్లు ఉంటాయి, స్టెప్స్ ఓ 20 స్టెప్స్ ఉంటాయి. 20 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే మళ్ళీ ఇంకొక ఫ్లోర్ అన్నమాట. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోరు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే చూడండి, ఇది అంతా గ్రౌండ్ ఫ్లోర్. మనం మెట్లు ఎక్కెళ్ళి సొరంగంలో నుంచి వెళ్ళాలి. పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్. ఆ ఫస్ట్ ఫ్లోర్ దగ్గరలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దాదాపు 7 అడుగులు హైటు, 20 అడుగులు పొడవు ఉంటుంది. 2 కళ్ళు చూడటానికి సరిపో. ఆ విగ్రహం వయసు కూడా దాదాపు 2000 సంవత్సరాలు. ఈ గృహలతో పాటే ఆ విగ్రహం వయసు కూడా. ఈ గృహాలని బ్రిటిషర్స్ పరిపాలించారు, రాజులు పరిపాలించారు, అంతకుముందు దేవుళ్ళు కూడా పరిపాలించారు, అంతకుముందు మునివులు కూడా పరిపాలించారు. అంత గొప్ప చరిత్ర కలిగిందనమాట. ఆది శంకరాచార్యులు కూడా ఇక్కడికి విచ్చేసేవాళ్ళని ఇక్కడ చెప్తున్నారు, గైడ్ చెప్తే చెప్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నాం కదా, దర్శనం చేసుకుందాం వెళ్ళి అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని. మనం ఆదివారం పడేలాం. చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. ప్లేస్ అయితే బాగుంది. చాలా 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 బాగుంటే చాలా బాగుంది. చూశారు కదా, ఆ రోజుల్లో కళాకారులు చూశారు కదా ఎంత గొప్ప చెక్కారో. ఆ రోజుల్లో కళాకారులు చెక్కిన శిల్పాలు అన్నమాట ఇది. దాదాపు ఆ రోజుల్లో ఏం పనిముట్లు అయితే ఏం లేవు. వాళ్ళు ఎలా చెక్కారనేది ఒక మిస్టరీగా ఉండిపోయింది. ఇప్పుడు కూడా అది ఒక ఆశ్చర్యం అన్నమాట. చూడండి, దాదాపు ఈ చెక్కి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. 1500 నుంచి 2000 సంవత్సరాలు. ఆ రోజుల్లోనే ఇంత చక్కగా ఇంత నీట్గా చెక్కారంటే వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోవాలి. మన పిల్లలను కూడా ఇలాంటి వాటిలు, ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ తీసుకెళ్తే వాళ్ళకి చరిత్ర తెలిసిద్ది, వీటి గొప్పతనం తెలిసిద్ది. ఇలాంటి గృహాలకి మనం అందరం చూడాలండి. ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పురాతన విషయాలు తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ దంచుకోటండి. మేము ఇవన్నింటి పూర్తి వివరాలు మా వీడియోల ద్వారా, మా ఛానల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ఈ చిన్నపిల్లలను మెయిన్గా ఎందుకు తీసుకెళ్లాలంటే ఇక్కడికి వెళ్ళిం కానివ్వండి, ఆసక్తి పెరిగింది, వీటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. వాళ్ళ ఆసక్తి పెరగడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్ అవడం వల్ల ఆలోచన, కొత్త ఆలోచనలు వస్తాయి. ఇలా అన్నమాట, స్టెప్ బై స్టెప్ రీసైక్లింగ్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఇలాంటి చిన్నపిల్లలు వచ్చి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్
గుర్తుండిపోతాయి, మర్చిపోరు. అందుకే నేను మెయిన్గా చిన్నపిల్లలు తెచ్చి ఇలాంటి చూపించండి అనేది. జస్ట్ ఎంట్రన్స్ చిన్నపిల్లలకి 10 రూపాయలు, పెద్దవాళ్ళకి 25 రూపాయలు. నాకు చాలా బాగుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దంచి కొట్టండి. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ దంచి కొట్టండి.